హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నా పేరు కళ్యాణి, కళ్యాణి స్టైల్ స్టైల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా మిద్ది మీద, చుట్టూరు కూడా చూపిస్తున్నాను మీకు చెట్లు. అసలు మా విలేజ్లో అయితే చుట్టూరు కూడా చెట్లు ఉంటాయి, ఎక్కడ చూసినా సరే చెట్లు ఉంటాయి. అలాగే ఎక్కువ మా వెనకాల సైడు, అలాగే ముందు సైడు మొత్తం కూడా వరి చెట్లు, వరి పొలాలు ఉంటాయి. అలాగే మా సైడ్ అయితే వేసేది ఏంటంటే ఎక్కువగా సంపంగి అంటే లిల్లీ పూల తోటలు, అలాగే అరటి చెట్లు, అలాగే వరి చెట్లు, వరి పొలాలు వేస్తాము. ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే మేము వరి ఎక్కువగా వేస్తున్నాము, ఇటు సైడ్ అంతా వరి ఎక్కువగా వేస్తారనమాట. సో ఆ పొలాలు, ఆ చక్కని పొలాలు అందాలని మీకు చూపించాలని. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వరి చెట్లను చూస్తుంటే. సో ఎందుకంటే సీనరీ నేను సాయంత్రం పూట తీశాను, అందువల్ల ఏంటంటే కొంచెం కరెక్ట్గా రాలేదన్నమాట, కొంచెం చల్లగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఇట్లాగా అటువైపు ఏంటంటే చూసారు కదా, అవి ఏంటంటే అరటి చెట్లు అన్నమాట. వరి ఇటువైపు ఉంది, అది అరటి చెట్లు తోట. చుట్టూరు కూడా తాటి చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు, ఇంకా వేరే వేరే చెట్లు వేసేస్తున్నారు. ఇదంటే వెనకాల వైపు వస్తుంది, మా హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో అదంతా కూడా వరి చెట్లు, వరి తోట. ఇటు ఇప్పుడైతే వరి ఎక్కువగా వేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అద్దిరిపోతుంది అసలు సీనరీస్. సాయంకాలం పూట అయితే అటువైపు వస్తే చల్లని గాలి వస్తుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.